మోడీ ఆ ఒక్క పని చేస్తే వైసీపీకి ఓట్ల పంటే. కేంద్ర ప్రభుత్వం నరేంద్ర మోడీ దయ చూపిస్తే చాలు, ఏపీలో జగన్కి ఓట్ల పంట పండుతుంది. అంతేకాదు ఆయన చరిత్ర పురుషుడిగా కూడా రికార్డులకు ఎక్కుతారు. ఇంతకీ ఏమిటి ఆ విషయం అంటే, గత 85 ఏళ్ల క్రితం నాటి పోలవరం ప్రాజెక్టు అని చెప్పాలి. ఈ ప్రాజెక్టు విషయంలో ఇప్పటిదాకా అన్ని ప్రభుత్వాలు కృషి మాత్రమే చేస్తూ వచ్చాయి, దానిని పూర్తి చేయడానికి ప్రయత్నం అయితే చేయలేదు. పోలవరం ప్రాజెక్టుని పశ్చిమ గోదావరి జిల్లా వద్ద నిర్మిస్తున్నారు. ఈ ప్రాజెక్టు నిర్మాణం జరిగితే ఏకంగా 75,000 గ్రామాలు పూర్తిగా లేకుండా పోతాయి. ప్రాజెక్టు నిర్మాణ వ్యయం 20,000 కోట్లు అయితే పునరావాస ప్యాకేజీకే దాదాపుగా 35,000 కోట్లకు పైన ఖర్చు చేయాల్సి ఉంటుంది. చంద్రబాబు టైంలో మొదలైన ఈ ప్రాజెక్టు నిర్మాణం పనులు ఒక కొలిక్కి వచ్చాయి. దాదాపుగా 75% పైగా ప్రాజెక్టు పూర్తయింది. అయితే పునరావాస పనులు మాత్రం కేవలం 22% మాత్రమే జరుగుతూ నత్తనటకగా ఉన్నాయి. ఇక ప్రాజెక్టు ప్రోటోకాల్ ప్రకారం చూస్తే 2 దశలుగా ప్రాజెక్టు పూర్తి చేయాల్సి ఉంటుందని నిపుణులు చెబుతున్నారు. తొలి దశలో 41.15 మీటర్ల ఎత్తులో నీటిని నిల్వ చేయడం చేస్తారు. 2వ దశలో 45 మీటర్ల వద్ద నీటిని నిల్వ చేస్తారు. ఇక ప్రాజెక్టు యొక్క మొదటి దశను త్వరగా పూర్తి చేయడానికి 12,911 కోట్లను విడుదల చేయడానికి కేంద్రం అంగీకరించింది అని చెబుతున్నారు. అలాగే పోలవరం మొదటి దశ పూర్తి చేయడానికి సుమారు 17,144 కోట్ల రూపాయలు ఖర్చు అవుతుందని లెక్క వేస్తున్నారు. దీనికి సంబంధించిన ప్రతిపాదన ఇప్పటికే జల విద్యుత్ శాఖలో పెండింగ్లో ఉంది. తొలి దశలో కనీసంగా 15,000 కోట్ల రూపాయలు రిలీజ్ చేస్తే సగానికి సగం గ్రామాలకు చెందిన పునరావాస సాయం అందుతుంది. అది కనుక జరిగితే పోలవరం తొలి దశ కింద నీటిని 41,005 అడుగులు ఎత్తులో నిల్వ చేయడానికి కూడా వీలుంటుందని అంటున్నారు. దీని మీదనే ఇటీవల ఢిల్లీ వెళ్లి మరీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ ప్రధానిని కలిశారు. నిధులు పోలవరం విషయంలో సత్వరం రిలీజ్ చేయాలని కోరారు. ఎన్నికల నోటిఫికేషన్ వచ్చేలోగా విడుదల చేస్తే బాగుంటుందని సూచించారు. మరి కేంద్రం ఈ విషయంలో ఏ నిర్ణయం తీసుకుంటుందో చూడాలి. మోడీ కనుక దయచూపితే ఏపీ సర్కార్కి ఇది అతిపెద్ద విజయమే అవుతుంది. తొలి దశ పోలవరం ప్రాజెక్టు పూర్తయ్యేందుకు మార్గం సుగమమవుతుంది. దానిని చూపించి వచ్చే ఎన్నికలలో జనం వద్దకు మరింత ధీమాగా వెళ్లే అవకాశం ఉంటుంది. మరి కేంద్రం ఎలా రియాక్ట్ అవుతుందో చూడాల్సి ఉంది.